మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ ఎస్ఐ రాణా ప్రతాప్ వాహనాల తనిఖీలో 125 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. చింతపల్లి గ్రామంలో వాహన తనిఖీలు చేస్తుండగా రేషన్ బియ్యం కాకినాడకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రతిభ కనబరిచిన ఎస్ఐ మరియు సిబ్బంది డిఎస్పీకి వెంకటరమణ, సిఐ సాగర్ చేతుల మీదుగా రివార్డు ఇచ్చారు. మేరకు తన సిబ్బందిని చింతపల్లి బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపిస్తుండగా అక్కడ ఒక డీసీఎం వ్యాన్, ఎయిచర్ డీసీఎం వ్యాన్లో 125 క్వింటాల్స్ అంటే 250 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ సార్ ఒక్క నిమిషం సార్ చింతపల్లి బస్ స్టాప్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపిస్తుండగా ఒక ఎయిచర్ డీసీఎం వ్యాన్లో 125 క్వింటాలు అంటే 250 బస్తాల్లో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, వేమిశెట్టి సంతోష్ అండ్ అజ్మీరా చందు. వేమిశెట్టి సంతోష్ గతంలో కూడా దొరికాడు, అజ్మీరా చందు డ్రైవర్ ఈ హెచ్ఆర్ డీసీఎం వ్యాన్కు సంబంధించి. ఇక్కడ మన దగ్గర కలెక్ట్ చేసుకొని ఈ పీడిఎస్ రైస్ని కాకినాడకు తరలిస్తున్నాడు. అక్కడ రంగారావు అనే అతనికి కోళ్ళ ఫామ్లో 20 రూపాయల కిలో చొప్పున, ఇక్కడ తక్కువ రేటుకు కలెక్ట్ చేసుకొని 20 రూపాయల కిలో చొప్పున అక్కడ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఎక్కువ లాభానికి